అచ్యుతాయ నమః 6వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మాంధాత చరిత్ర, శోభరి చరిత్ర చెప్పబడ్డాయి. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. అంబరీషుడికి విరూపుడు, కేతుమంతుడు, శంభుడు అనే ముగ్గురు పుత్రులు కలరు. వారిలో విరూపుడికి వృషభధ్వసుడు, వృషధ్వసుడికి రతీతరుడు జన్మించారు. రథీతరుడికి సంతానం కలగలేదు. అప్పుడు ఆయన వంశాన్ని నిలబెట్టమని అంగీరసుణ్ణి కోరగా అంగీరస మహర్షి ఆయన భార్య యందు గొప్ప తేజస్సు గల పుత్రులను పొందాడు. మహర్షి వారి వంశాన్ని నిలబెట్టాడు. రథీతర వంశీయుల్లో శ్రేష్ఠులైన వీరు, రథీతరుని భార్య కలిగినటువంటి సంతానమే అయినా కూడా ఆంగీరస గోత్రీయులుగా ప్రసిద్ధికెక్కారు. ఈ విధంగా వీరు రెండు వంశాలు కలవారు అయ్యారు. ఒకసారి మనువుకు తుమ్ము వచ్చింది. ఆయన తుమ్ము చుండగా ఆయన ముక్కు నుండి ఇక్ష్వాకువు పుట్టాడు. వీళ్ళంతా దేవతలు కదా. ఆ ఇక్ష్వాకువుకు 100 మంది పుత్రులు కలిగారు. వీళ్ళు అట్లా తుమ్మినా ఆవళించినా ఏదో ఒక మహత్తు కోసం ఏమో జరుగుతూ ఉంటుంది. వాళ్ళు దేవతలు కాబట్టి అట్లా ఉంది. వారిలో వికుక్షి, నిమి, దండకుడు అనేవారు పెద్దవారు. ఆ 100 మందిలో 25 మంది ఆర్యావర్తములోని తూర్పు దిక్కునందు, 25 మంది పశ్చిమ దిక్కునందు, 3 మధ్యభాగమునందు, మిగిలిన వారంటే 47 మిగిలిన దిక్కుల్లోనూ రాజులుగా ఉండి పరిపాలించారు. ఒకనాడు ఆ ఇక్ష్వాకు అష్టక శ్రాద్ధాన్ని చేస్తూ పుత్రుడితో, ఓ వికుక్షి, నువ్వు తొందరగా వెళ్ళి శుద్ధమైనటువంటి మాంసాన్ని తీసుకొనిరా అన్నాడు. వీరుడైన వికుక్షి సరే అని అడవికి వెళ్ళి శ్రాద్ధాకార్యానికి యోగ్యమైన పశువులను వధించి అలసిపోయాడు. వీళ్ళంతా వధించినప్పటికి కూడా మళ్ళీ వాళ్ళకి ప్రాణం పోస్తారు. అక్కడ వధించినప్పటికీ మళ్ళీ వాళ్ళు తీర్థంతో మళ్ళీ వాళ్ళు బతికిచ్చేస్తారు. పశువులను వధించి అలసిపోయాడు. క్రూర పశువుల్ని వధించి అలసిపోయాడు. అతడికి బాగా ఆకలి కలిగింది. శ్రాద్ధం సంగతిని మరిచిపోయాడు. ఆకలి తీర్చుకోవటానికి ఒక కుందేలును తిన్నాడు. మిగిలిన మాంసాన్ని రాజ్యానికి తీసుకొని వచ్చి తండ్రికి సమర్పించాడు. తిన్నటువంటి ఏ తిన్నాడో అది తీసుకొచ్చాడు. అప్పుడు ఇక్ష్వాకు దానిని తన గురువైన వశిష్ఠుడికి అర్పించి శ్రాద్ధ సంస్కారం చేయవలసిందిగా ప్రార్థించాడు. వశిష్ఠ మహర్షి దానిని గమనించి రాజుతో, ఓ రాజా, ఇది చాలా చెడ్డది. శ్రాద్ధకర్మకు యోగ్యమైనది కాదు. నీ పుత్రుడైన ఈ వికుక్షి శాస్త్ర నియమాన్ని విడిచిపెట్టి మాంసాన్ని భక్షించాడు అని చెప్పగానే ఇక్ష్వాకు కోపించాడు. ఎందుకంటే ఆ యజ్ఞానికి తీసుకు శ్రాద్ధకర్మానికి తీసుకొస్తే ఆ మాంసము మళ్ళీ శ్రాద్ధకర్మం అయిన తర్వాత మళ్ళీ కుందేలుగా పారిపోయేది. అందుకని ఇది చేయటానికి కాలేదు. ఎందుకంటే తిన్నాడు వీడు. అందుకని కోపం వచ్చింది మహర్షికి. చెప్పగానే ఇక్ష్వాకు కోపించాడు చాలా. ఎందుకు మహర్షి చెప్తూనే ఇక్ష్వాకు కోపం వచ్చింది. వికుక్షుణ్ణి దేశం నుండి బహిష్కరించాడు. ఇక్ష్వాకు మహాయోగి కనుకనే జ్ఞానదాత అయిన వశిష్ఠ మహర్షితో తత్వవిచారం చేశాడు. దాని ప్రభావంతో జ్ఞానయోగ నిష్టను పొంది దేహత్యాగం చేసి పరబ్రహ్మను పొందాడు. తర్వాత వికుక్షి రాజ్యానికి తిరిగి వచ్చి భూమిని పాలిస్తూ యజ్ఞాలను చేస్తూ శ్రీహరిని ఆరాధించాడు. కుందేలు తిన్నవాడు కనుక ఆయనకు శశాదుడనే పేరు ప్రసిద్ధికెక్కింది. ఈ వివిక్షిపుత్రుడే పురంజయుడు. ఆయనను ఇంద్రవాహుడని, కుకుత్స్థుడని పిలిచేవారు. ఆయన చేసిన గొప్ప పనులను బట్టి పురంజయుడికి ఆ పేర్లు వచ్చాయి. ఆ వివరాలు చెబుతాను విను. కృతయుగాంతంలో దేవతలకు, రాక్షసులకు తీవ్రమైన యుద్ధం జరిగింది. జగత్తే నామరూపాలు లేకోకుండా పోతుందా అన్నట్లుగా ఆ యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో
రాక్షసుల చేతిలో దేవతలు ఓడిపోయారు. అప్పుడు దేవతలు వీరుడైన పురంజయుడిని సహాయం చేయమని కోరుకున్నాడు. పురంజయుడు దేవతలతో, అలా అయితే నాకు ఇంద్రుడే వాహనంగా కావాలి అన్నాడు. ఎక్కడనుందే? అప్పుడు దేవదేవుడు జగన్నాథుడైన శ్రీహరి అలా చెయ్యటమే మంచిదని చెప్పగానే ఇంద్రుడు పెద్ద పెద్ద ఎద్దురూపం ధరించాడు. పెద్ద రూపమే. పురంజయుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధంలో కావాలి కదా, ఇంత శక్తి ఉపయోగించుకుని వెళితేనే కదా అక్కడ ఉండేటువంటి శత్రువు రాక్షసుల సంహారం అవుతుంది. కవచం ధరించాడు, దేవలోకానికి చెందిన ధనస్సును, వాడి అయిన బాణాలను పట్టుకొని ఎద్దుపై మూపురం వద్ద కూర్చున్నాడు. దేవతలను ఆయన స్తుతించారు. విష్ణు యొక్క తేజస్సు పురంజయుడిని బలవంతుణ్ణి చేసింది, ఇంకా బాగా బలవంతుణ్ణి చేసింది. ఆయన దేవతలతో కలిసి పశ్చిమ దిక్కులో ఉన్న రాక్షసుల నగరాన్ని ముట్టడించాడు. ఆయనకు రాక్షసులతో ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం చూసేవారికి రోమాంచము కలిగింది. తనను ఎదిరించిన రాక్షస వీరులను ఆయన బాణాలతో యముడి వద్దకు పంపించాడు. రాక్షసులు పురంజయుడికి ఎదురు నిలబడలేకపోయారు. ప్రళయాగ్నిలాగా ఎదురు నిలబడినట్లుగా వారు ఆ బాణాల బాధను భరించలేకపోయారు. ప్రళయాగ్నిలాగే ఎంత, దానికి ఎదురెవరు నిలుతాడు చెప్పడానికి వీల్లేదు కదా. అక్కడి నుండి తప్పించుకొని వారు తమ నివాసమైన పాతాళానికి పారిపోయారు. రాజర్షి అయిన ఆ పురంజయుడు ఆ విధంగా సంపదలతో కూడి ఉన్న ఆ రాక్షసుల నగరాన్ని, వారి సకల ధనాన్ని జయించి ఇంద్రుడికి సమర్పించాడు. అప్పటి నుంచి ఆయనకు పురాన్ని జయించాడు కనుక పురంజయుడని, ఎద్దు మూపురంపై కూర్చోవటం చేత కుకుతిస్థుడని, ఇంద్రుడు వాహనంగా కలవాడు కావటం చేత ఇంద్రవాహనుడని పేర్లు వచ్చాయి. ఆ పురంజయుడి పుత్రుడు అనేనసుడు. అనేనసుడికి పృథువు పుట్టాడు. ఆ పృథువుకు విశ్వరంధి, విశ్వరంధికి చంద్రుడు, చంద్రుడికి యువనాశ్వుడు జన్మించాడు. అతడికి శాభస్థుడు పుట్టాడు. ఆయన తన పేరు మీద శాభస్థి నగరాన్ని కూడా నిర్మించాడు. అతడికి బృహస్వతుడు, బృహస్వతుడికి కువలయాశ్వుడు జన్మించారు. ఆ కువలయాశ్వుడు బలవంతుడు. ఆయన ఉత్తంక మహర్షికి ప్రీతిని కలిగించాలని తన 21,000 పుత్రులతో కలిసి దుందువు అనే రాక్షసుడిని సంహరించాడు. నాటి నుండి కువలయాశ్వుడు దుందుమారుడనే ఖ్యాతిని గడిచాడు. ఆ యుద్ధంలో దుందువు యొక్క నోటి నుండి వెలువడినటువంటి అగ్నిలో ఆయన యొక్క 21,000 మంది పుత్రుల్లో కేవలం 3 మాత్రమే మిగిలారు. మిగతా వారు కాలిపోయారు. ఆ 3 దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు. వారిలో దృఢాశ్వుడికి హర్యశుడు అనే పుత్రుడు కలిగారు. అతడికి నికుంభుడు పుట్టాడు. నికుంభుడికి బ్రహ్మణాశ్వుడు, అతడికి కృషాశ్వుడు, కృషాశ్వుడికి సేనజిత్తు, సేనజిత్తుకు యువనాశ్వుడు జన్మించారు. యువనాశ్వుడికి సంతానం కలగలేదు. ఎంతో దుఃఖిస్తూ తన 100 మంది భార్యలతో కలిసి, అందరితో ఎంతో దుఃఖిస్తూ తన 100 మంది భార్యలతో కలిసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళాడు. అచ్యుతాయ నమః.